ఎస్ఎన్డి న్యూస్ కి స్వాగతం. రాజార ప్రతాప్ గారు కర్ణాపురంలో పర్యటన చేస్తూ ప్రజల యొక్క సమస్యను తనే స్వయంగా ఇంటింటికి వెళ్లి తెలుసుకుంటున్నారు. ప్రతాప్ గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజాపాలన చేస్తున్నారు. కర్ణాపురం గ్రామంలో మిషన్ భగీరథ, డ్రైనేజ్ సమస్యలు, మరుగుదొడ్లు, రోడ్ల నిర్మాణ పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో అని తెలుసుకుంటున్నారు. తనకు తెలిసిన విధంగా ప్రజలకు సహాయం చేస్తానని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా నిరూపించుకుంటున్నారు. పేదల సంక్షేమం కోసం మదర్ టెరిసాలా, మహాత్మా గాంధీలా, అంబేద్కర్లా పాటుపడే వాళ్ళు ఎందరో. ఒక పొద్దు భరతావనిలో అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో. ఆ కోవకు సంబంధించిన మహానీయుడు రాజార ప్రతాప్. ప్రతాప్ గారి ఆశలను అక్షర సత్యాలుగా మార్చిన కొలంబో ఫాదర్ ఆశీస్సులతో మహాత్మా గాంధీ ఆసుపత్రిలో అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్గా శిక్షణ పొందిన రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తి ప్రతాప్ గారు. తనమన్నది పెనుమంటై రగులుతుంటే కుల రక్కసి కోర సాచి విలయ తాండవం చేస్తే. సామాన్యుడి పెద్ద దిక్కు కల్పించను ఓటు హక్కు పొడిసెనో పొడిసెనో. కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఈరోజు ప్రత్యేకంగా శ్రీ రాజార ప్రతాప్ గారితో పాటు మా ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులందరం, పెద్ద మనుషులం అందరం కలిసి అన్ని రోడ్డు తిరిగి ఉన్న సమస్యలని మేము అంచనా వేసుకుని ఏర్పాటు చేసుకున్న కమిటీల ద్వారా అభివృద్ధి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అందుకే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి వీధిని తిరిగి అక్కడ ఉన్న సమస్యలని మేము అవగాహన చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కలిసి అభివృద్ధి పదంలో దూసుకోపోతున్న సమయంలో ఫాదర్ కొలంబ గారు ఒక మహనీయుడు, పేదల ఆశాజ్యోతి, నిరుపేదల దేవుగా వెలుగొందిన ఫాదర్ కొలంబో ఆశయాలతో ఏర్పడ్డ ఈ కర్ణాపురానికి ఒక అద్భుతమైన గ్రామ అభివృద్ధిగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో కొలంబో గారు పోయిన తర్వాత ఫాదర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో వారు కూడా వారు విడిచిపెట్టిన బాటను విడవకుండా వారు కూడా కొత్త తరంలో అభివృద్ధి జరగాలనే సంకల్పంతో ముందుకు జరుగుతుంది. ఈరోజు ప్రజాప్రతినిధులు ఉన్నారు కనుక మేము రెండు రోజుల దాకా పట్టించుకోలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, గ్రామ
వార్డ్ మెంబర్లు వారందరూ కూడా అభివృద్ధి పదంలో నమ్మకాలను చూసినాం. కానీ ఇప్పుడు పదవికాలం అయిపోయిన తర్వాత ప్రజలు నిన్న ఈ కరుణాపురం ఎవరు పట్టించుకుంటారు చూసుకోవాలనే దృక్పథంతో ఉన్నందుకు మేము కూడా మా వంతు కృషి చేయడానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు ప్రజాప్రతినిధులు ఉండగా వారిని ఇబ్బంది పెట్టద్దు, మేము ముందుకు రావద్దని చేయడం దూరంగా ఉండడం జరిగింది. గతంలో ఉన్న కొద్ది కాలంలో కొలంబో సహకారంతో రోడ్డు వేయడం కానీ నీళ్ళు కట్టించే విషయంలో కానీ తర్వాత ఇక్కడ చుట్టుపక్కల అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే విషయంలో కానీ ముందంజ ఉన్నాం. ఇప్పుడు మన కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఏదైతే ఆశించి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతున్న క్రమంలో నేను కూడా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ మధ్యకాలంలో 2 నెలల నుండి అన్ని గ్రామాల్లో పర్యటన చేసుకుంటూ ఎక్కడ కష్టాలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏ పథకాలు అవసరం ఉన్నాయని నేను అన్ని గ్రామాల్లో తిరిగి తెలుసుకోవడం, అనేక మంది కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఊరు బిడ్డగా ఇక్కడ మొదటిలో కులంబోతో కలిసి ఉన్న వ్యక్తిగా, వారి చిన్నతనంలో వారి చేయి కట్టుకుని నడిచిన వ్యక్తిగా తప్పకుండా ఒక అద్భుతమైన గ్రామంగా అన్ని వనరులున్న ఈ కరుణాపురానికి ఒక కులంబో గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతూ ఇక్కడ రావాల్సిన సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా అందుతాయి. ఫాదర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరగాలని చూస్తున్నాం. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరిగే క్రమంలో ఫాదర్ ఆశయాలను సుధాకర్ ఫాదర్ గారు కూడా వారి ఆశయాలను బతికించాలనే సంకల్పంతో వారు కూడా ఉన్నారు. ఈ కరుణాపురంను వారి ఆధీనంలో తీసుకొని యూత్ ప్రజలతో మాట్లాడి ప్రజలతో మమేకమై వారు చేయగలిగిన పని చేయగా మిగిలిన పనులన్నీ కూడా నేను కూడా ప్రభుత్వ సహకారంతో ముందుకోవడం జరుగుతుంది. ఈరోజే 100-200 ట్రిప్ల వరకు లారీలది సంబంధించిన మంచి బీటీ రోడ్డు సంబంధించి రోడ్ల మీద పోయేది కూడా వేస్ట్ పోకుండా ఇక్కడ మొత్తం పోయించి ఒక రోడ్డు పెద్ద ఎత్తున క్లీన్ చేయాలని చూస్తున్నాం. ప్రభుత్వ డబ్బులు వచ్చే వరకు మా సొంత ఖర్చుతో కరుణాపురంలో ఉన్న యూత్ పిల్లలు యువకులంతా కూడా వాలంటరీగా పనిచేసి ఈ రోడ్లను మన రోడ్లను మనమే శుభ్రం చేసుకున్నాం. ఎవరో వచ్చేదో చూడాల్సిన అవసరం లేదనే సంకల్పంతో మేము ముందుకుపోతున్నాం. ఖచ్చితంగా ఇది అభివృద్ధి పదంలో ఉంటుంది. మీకు 1 ఇయర్ లోపు ఎవరు కూడా ఊహించలేని రీతిలో ఈ కరుణాపురం కనబడుతుంది. దానికి మా వాటా కావచ్చు, ఫాదర్ల సంస్థలు కావచ్చు, సిస్టర్ల సంస్థలు కానీ ఒక మధ్యలో ఇక్కడ ఉన్న అధికారులందరినీ పిలిపించి ఫాదర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో అన్ని కార్మికుల మధ్యలో ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఒక నిజాయితీ పాలన, పేదల పాలన, ప్రజలు ఆశించే పాలన ఖచ్చితంగా కరుణాపురం నుండే శ్రీకారం చుట్టాలని ఆలోచిస్తాం. మేము ముందుకు పోతున్నాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తూ తెలుసుకుని మరియు ఒక ఆదర్శ గ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుతానని ప్రజల సమక్షాన వాళ్లకు హామీ ఇచ్చారు. అదేవిధంగా మాకు తోచిన సాయం, గవర్నమెంట్ ద్వారా వచ్చే సాయం ఈ ఊరికి చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది.